మెదక్ జిల్లా రామన్నపేట నిజాంపేట నర్సింగ్ చిన్నశంకరంపేట చేగుంట మాసాయిపేట మండల పరిధిలోని గ్రామాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల వేతనాలు వెంటనే పెంచాలని చెల్లించాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి హెచ్చరించారు. 15 రోజులుగా జరుగుతున్న పంచాయతీ కార్మికుల పాదయాత్ర ముగింపు సభ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరుగుతుండగా ఈ కార్యక్రమానికి రామన్నపేట మండలం నుండి పెద్ద ఎత్తున పంచాయతీ కార్మికులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ పిఎఫ్తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా మురికి పనులు చేస్తున్న పంచాయతీ కార్మికులకు సరైన వేతనాలు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంతోమంది పంచాయతీ కార్మికులకు 6 నెలలుగా వేతనాలు అందడం లేదని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు కార్మికులను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. వారితో వ్యక్తిగత పనులు చేయించుకోవడం ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు రమేష్ రాములు ఎల్లం శ్రీశైలం ఇందిర ప్రమిళ బాబాయ్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రోజుకు 15 రోజులుగా వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామ పంచాయతీ కార్మికుల పాదయాత్ర చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ముగింపు సభ ఉంది కాబట్టి రామాయణపేట నిజాంపేట నార్సింగు చేగుంట శంకరంపేట మాసాయిపేట గ్రామాల నుండి మండలాల నుండి కూడా పెద్ద ఎత్తున కార్మికులు కదులుతారు. పొద్దున లేచిరంటే సాయంత్రం వరకు మురికిని ఎత్తిపోస్తూ వాళ్ళ కుటుంబాలను లెక్క చేయకుండా వాళ్ళ సంబంధాలను లెక్క చేయకుండా వాళ్ళు ప్రతిరోజు పనిచేస్తారు. నల్లలిప్పడం కానీ మోరు తీయడం కానీ చెత్త తీయడం కానీ ప్రతి పని వాళ్ళు చేస్తున్నారు. ఇలా కరోనాకు భయపడకుండా చేసిందంటే గ్రామ పంచాయతీ కార్మికులే. ప్రజలందరూ బాగుంది కార్మికులే. వాళ్ళు ఏ మంది వచ్చినా ఏదొచ్చినా కొట్టుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడింది గ్రామ పంచాయతీ కార్మికులు. ఈరోజు ఒక్కొక్క గ్రామంలో 5 నెలలు 6 నెలలు 4 నెలల నుండి కూడా జీతాలు ఇవ్వట్లేదు. సెక్రటరీలు కావచ్చు గ్రామ పంచాయతీ సర్పంచులు కావచ్చు వాళ్ళను వేధింపులకు గురి చేసుకుంటూ పని చేపియడం అనేది జరుగుతుంది. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా సిఐటిగా, వాళ్లకు ప్రతి నెల జీతం ఇయ్యు, పని చేపియ్యు. మేము అద్దానం, నువ్వు జీతం ఇవ్వకుండా పని చేయమంటే మేము సిఐటిగా మేము అడ్డుకుంటామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నా. అట్లనే ఒకటే